హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ అందరికి కూడా అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ అందరికి గుండ్లు చూసేస్తే తిరుపతికి వెళ్ళారనే అర్థమైంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ కూడా చూసారు కదండీ అండ్ మౌనిక వచ్చేసి అదే వీడియోస్ పెడుతుంది అని మీరు అనుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడైతే తిరుపతికి వచ్చేసామండి ట్రైన్ అయితే బాగా లేట్ అయింది ఇక ఎండ్ అయితే ఫుల్గా కొడుతుంది టూ అవర్స్ అయితే లేట్ అయిందండి ట్రైన్ వచ్చేసి ఇక స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇంకా మనకి బస్సెస్ కూడా ఉంటాయండి కొండ మీదకి వెళ్ళడానికి ఇక దర్శనం లేటు ఉన్న ముందు కింద ఏమన్నా ప్లేసెస్ చూడాలనుకుంటే కింద రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు లేదంటే మనకి పైన దర్శనం కావాలంటే డైరెక్ట్గా మనం రూమ్ తీసుకుంటే పైన డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే మనం పైకి వెళ్ళడానికి బస్ సౌకర్యం ఉంటుంది ఇక వెహికల్స్ జీబులు కార్లు అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయండి అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఎండైతే ఫుల్ కొడుతుందండి చాలా వేడిగా ఉంది ఇక మనకి ఇక్కడ తిరుపతి గడ్డ ఎక్కామంటే చాలండి ఏదో అనుభూతి ఏదో ఫీలింగ్ ఇక తిరుపతికి వచ్చామంటే అడుగడుగున వెంకటేశ్వర స్వామి ఫోటోలు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా అమ్మయ్య ఇకైతే వచ్చాం మేము అనిపిస్తుంది ఇక మన కొండపైకి వెళ్ళాలండి వెహికల్స్లలో వెళ్ళొచ్చు ఇక నడకదారి కూడా ఉంటుంది నడకదారి కూడా రెండు రకాల రెండు వైపుల నుంచి ఉంటాయండి అండ్ మనకి తెలుసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు ఇక మొక్కులు ఉండేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే నడుచుకుంటూ పసు బొట్లు రాసుకుంటూ మెట్లకి వెళ్తూ ఉంటారనమాట ఇక మనం తిరుపతి గడ్డెక్కేసాము వెంకటేశ్వర స్వామి అలిపిరి దగ్గరకైతే వెళ్ళబోతున్నాము ఇక్కడ అంతా కూడా ఫుల్ చెకింగ్ తోటి ఉంటుంది ఇక లగేజ్తో పాటు మన్ని కూడా చెక్ చేసి అయితే లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ అంతా కూడా చెక్ చేసి అయితే ఆ బార్డర్ అయితే దాడుతాము ఎవరికైనా సరే ఆ చెకింగ్ అనేది లేనిది పైన కొండైతే ఎక్కనివ్వరు అనమాట మనకి ఈ వెహికల్స్ చూసేలా చాలా ఉన్నాయండి సమ్మర్ కదా చాలా పబ్లిక్ అయితే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు కూడా ఇక సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు మొక్కులు తీర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాలేజ్ హాలిడేస్ స్కూల్ హాలిడేస్ ఇస్తారు వేస్ట్ కాకుండా ఉంటుంది అనే వాళ్ళు కూడా చక్కగా ఈ సమ్మర్లోనే బుక్ చేసుకుంటూ ఉంటారనమాట దర్శనాలకి ఇక కేవలం మనం సమ్మర్లో కాకుండా నార్మల్ డేస్లో వస్తే ఈజీగా ఉంటుంది మనకి క్రౌడ్ కూడా తక్కువగా ఉంటుంది ఇప్పుడైతే చెకింగ్ అంతా అయిపోయింది చూసారు కదండి మా ఫేసులు అయితే ఎలా అయిపోయాయో ఘోరంగా అయిపోయాయి ఇక్కడ చూడండి గడ్డైతే కనిపిస్తుంది కొండ అయితే మనకు ఒకటి కనిపిస్తుంది కదా ఇదంతా నడుచుకుంటూ వెళ్తే మనకి మధ్య మధ్యలో టెంపుల్స్ అనేవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడికి రాగానే ఫొటోస్ వీడియోస్ అనేవి కూడా చక్కగా దిగొచ్చు ఇక పైన మనం టెంపుల్లోకి వెళ్ళిపోతే మనం మొబైల్స్ అనేవి దాచిపెట్టేసి వెళ్తూ ఉంటాము స్వామివారి ఆవరణం బయట తీసుకోవచ్చు లోపలైతే ఫోన్స్ అనేవి ఎలా ఉండవు కదా ఇక ఆ గడ్డకు వెళ్ళడమే మన మహా అదృష్టం అనుకోవడం ఇక ఇప్పుడు మనం మొత్తం ఏడు కొండలు ఎక్కాలండి నడుచుకుంటూ వెళ్ళిన వెహికల్లో వెళ్ళిన ఏడు కొండలైతే తప్పనిసరిగా ఎక్కాల్సిందే ఇక ఇప్పుడైతే మన స్వామివారి గురించి తెలుసుకోకముందే మన ఈ కొండ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మొత్తం ఏడు కొండలు ఉంటాయి కదండీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా ప్రయాణం అయితే కొండలు ఎక్కడానికి ఇక ఉత్తరాద్రి వాళ్ళకు వచ్చేసి బాలాజీ గాను దక్షిణాద్రి వాళ్ళకు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర్లుగా స్వామివారు పిలుస్తూ ఉంటారనమాట ఇక కొంగు బంగారం కోరిన కోరికలు తీరుస్తుందని అయిన కలియుగ వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన దివులైన అలివేలు మంగమ్మ బివీ నాంచారులతో కొలువుదీరిన మహాసుందర ప్రదేశం తిరుమల శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడు ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులనే పురాణ ప్రతితి మొత్తం ఏడుకొండలు ఈ ఏడు శిఖరాల గురించి పేర్లు ఏమేమున్నాయి దాని చరిత్ర గురించి తెలుసుకుందాం మొత్తం ఏడు శిఖరాలు ఒకటొచ్చేసి శేషాద్రి రెండు నీలాద్రి మూడు గరుడాద్రి నాలుగు అంజనాద్రి ఐదు వృషభాద్రి ఆరు నారాయణాద్రి ఏడు వెంకటాద్రి మొత్తం ఈ ఏడు కొండల గురించి ఒక్కొక్క కొండకున్న చరిత్ర గురించి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పచ్చని లోయలో జలపాతాలు అపార ఔషధ నిధులతో విరజిల్లుతూ అడుగడుగున పవిత్రత ఉట్టుపడే తిరుమలగిరిలలో ఒక్కో కొండకి ఒక్కో చరిత్ర ఉంది మొదటిది శేషాద్రి కొండ శేషాద్రి సప్తగిరిలలో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగేందట ఆ వాదన ఎట్లు ఎటు తెగకుండా ఉండడంతో స్వామివారే లేచి వచ్చి వాళ్ళిద్దరితో ఎవరు ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు నీరు పర్వతం భాగమైన ఆనంద శిఖరాన్ని శేషుడు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు కొంతసేపటి తర్వాత వాయు ఏమి చేస్తున్నాడని చూడాలన్న కుతూహలతో శేషువు పడగ ఎత్తి చూశాడట పట్టు సడలించగా క్షణంలో వాయు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించడంతో దీనినే శేషాచలం అని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ రెండోది వచ్చేసి నీలాద్రి స్వామివారికి తొలిసారిగా తనని తన తలనీలాలను సమర్పించిన మొట్టమొదటి భక్తురాలి పేరు నీలాంబరి తన పేరు మీదుగానే స్వామి తన ఏడు కొండలలో ఒక కొండకి నీలాద్రిగా నామకరణం చేశారు తలనీలాలు అన్న పేరు కూడా తాను రూపొందించినదే తలనీలాలు సమర్పణ అనేది భక్తుల అహంకారం విసర్ అహంకార విసర్జనకి గుర్తు ఇక మూడో కొండ పేరు వచ్చేసి గరుడాద్రి దయాద్రి అయిన శత్రుపుత్రులు అంటే నాగులు వాటిని సంహరించిన గరుడ్మంతుడు పాపపరిహారార్థం విష్ణువును గుర్చి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షం అవ్వగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరం ఇవ్వమని ప్రార్థించాడు దానికి స్వామి తానే ఏడు కొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైద్యుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట అందుకే ఈ కొండకి గరుడాద్రి అనే పేరు వచ్చింది నాలుగవది వచ్చేసి అంజనాద్రి వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనీదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట దాంతో ఆమె ఆకాశగంగా అంచున ఉన్న కొండ మీద ఏళ్ళు తరపడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడు ఆ పన్నును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పిలువబడింది ఇక ఐదవ కొండ వచ్చేసి వృషభాద్రి కృతయుగంలో తిరుమలలోనే తుమ్మురు తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడిని శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి మరో కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభుణ్ణి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూడో భక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట చాలా కాలం పాటు జరిగింది ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచేయందు తనకు ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టమని కోరుకున్నాడని అదే వృషభాద్రి అరి గాథ చెబుతుంది ఆరవది నారాయణాద్రి విష్ణు దర్శనం కోసం తపస్సు చే సంకల్పించిన నారాయణ మహర్షి తన తపస్సుకు భంగం కలిగించని స్థలం ఎక్కడ ఉందో చూపించాల్సిందిగా బ్రహ్మదేవుని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశనం చూపించాడు అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన మా తాను తపస్సు ఆచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట ఇక ఏడవదొచ్చేసి వెంకటాద్రి కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి అలవైకుంఠం నుండి గరుడు ఇలుపు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం వెంకటాద్రినని భవిష్యత్తు పురాణం చెబుతుంది వెం అంటే పాపాలు అని కోట అంటే హరించటం అని అర్థం అంటే స్వామి క్షేత్రంలో పాపాలు నశిస్తాయట అది ఇది వెంకటాద్రిగా పేరుగాంచింది ఇదే సప్తగిరి యొక్క విశేషం ఇప్పుడైతే చూసారు కదండీ ఏడుకొండల గురించి అయితే వాటి యొక్క చరిత్ర అంతా తెలుసుకున్నాము నెక్స్ట్ అంతా కూడా తిరుపతికి సంబంధించిన వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ చుట్టుపక్కన ఉన్న ప్రదేశాలు కానీ ఏమేమి ఉన్నాయి మేము ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇక స్వామివారి దర్శనానికి మనం రూమ్ బుకింగ్ కోసం మనం బుక్ చేస్తాం కదండి అవి తీసుకోవడానికి కీ తీసుకోవడానికి సిఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చాము నెక్స్ట్ ఫ్లాగ్లో అవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో